ఆ బుర్రలు నమ్మరు నచ్చింది కదా ఉన్నారు కదా కారు గుర్తు కొట్టేసి అత్యధిక కోరుతున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకి. 8వ వార్డు టీఆర్ఎస్ తరఫున మేము ప్రచారానికి స్టార్ట్ చేసినాం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ వార్డులో శ్రీమతి కుక్కుల శైలజారాణి రమేష్ గారుల విషయంలో ఈ వార్డులో ఉదయం నుండి ఇప్పటి వరకు ఇంటింటా ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అందరినీ అభ్యర్థించడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టలేదు. వృద్ధాప్య పెన్షన్లు మొదలుకొని వికలాంగుల పెన్షన్ మొదలుకొని గీత నేత కార్మికులకు ప్రతి ఒక్కరికి ప్రతి ఇల్లు కేసీఆర్ వచ్చాక లాభపడ్డ మాట వాస్తవం. ఇంతకు మించిన సంక్షేమ ఫలాలు ప్రవేశపెట్టిన ఘనత ఎవరికీ దక్కదు, ముందు ముందు కూడా ఎవరికి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లుంటే కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారు, కవితక్క గారు, సంజయ్ అన్న గారు వారు సంపూర్ణంగా రాష్ట్రం మీదనే వారి దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి పథంలో వారు ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వారు ఎక్కడ అవినీతి జరిగినా వారు సహించడం లేదు. వారిని వెంటనే వారిని పిలిపించుకొని ఈ విధంగా కాదు మీరు పాలన చేసేది కరెక్ట్ చేయాలనే విషయం వారు సూచించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మనదే ఉన్నది, కారు కొడుతుంది. ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ వారే ఉన్నారు. అలాగే ఇక్కడ మన మున్సిపల్ బందియాపై కూడా గులాబీ జెండా ఎగరవేసినట్లుంటే జైత్యాల అభివృద్ధి కావడానికి ఎంతైనా దోహదపడుతుందనే విషయంలో ప్రజలందరూ ఇదే విషయాన్ని ఎక్కడికి ఓట్లకు పోయినా వారు అదే విషయం చెప్పడం జరుగుతుంది. కారు గుర్తుకే మేము ఓటేస్తాం, కారు గుర్తును గెలిపించుకుంటామని ప్రతి ఇంట్లో వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వారికే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కారు గుర్తు కొట్టేస్తామని చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మున్సిపల్ జెండా గులాబీ రంగుమయం చేయాలని అందరినీ కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు